సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బైరవెల్లి గ్రామంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రజాకర్ల వ్యతిరేకంగా పోరాటం చేసి అసువుల బానిస పోరాట యోధులకు నివాళులు అర్పించుటకు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంపీ బండి సంజయ్, స్వామి పరిపూర్ణానంద హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు చంద్రశేఖర్, కేవీఎల్ఎన్ రెడ్డి, జిల్లా భాజపా అధ్యక్షులు నరోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకుగారి శశిధర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఇర్రి రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సురేష్ గౌడ్, రాష్ట్ర ముఖ్య అతిథులు మోర్చా అధ్యక్షులు తోకల ఉమారాణి, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, బీజేపీ గ్రామ కార్యదర్శులు కనకరాజు, నరేష్ యాదవ్, విక్రమ్ యాదవ్, ఉదయ రమేష్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి కేసీఆర్ దమ్ముంటే బహిరంగ పరికి వచ్చి ఇట్లా బహిరంగ సభ చర్చ పెడితే కేసీఆర్ సంగతం చూశారు. తెలంగాణ నిన్ను బహిష్కరించబోతుందప్పుడు, ఇప్పుడు యాదగిరి నుంచి నిన్ను తరిమేశాడు ఆయన, నన్ను గనుక మళ్ళీ తెలంగాణ పరికిస్తారంటే ఎందుకంత భయం? నేను అడుగు తీసి తెలంగాణలో అడుగు వేస్తానంటే నిజంగా నీకు భయం లేకపోతే నన్ను తిరగనివ్వు. నేను తిరగాలంటే నీకు ఎందుకంత భయం? కాబట్టి ఈసారి నా నోరు విప్పే సమయం వచ్చింది. ఖచ్చితంగా మౌనంలో ఉన్న నేను మాట్లాడాలి, మాట్లాడుతాను. అది ఒక్క నెలనా, ఆరు నెలల, సంవత్సరమా, రెండేళ్ళ, నాకు సమయంతో పని లేదు. తెలంగాణ ప్రతి పల్లెలోనూ నేను పర్యటిస్తాను, ప్రతి గ్రామానికి వెళతాను, అమరవీరుల యొక్క ప్రతి గడప తొక్కుతాను. ఈ అమరవీరులైతే ఈ తెలంగాణ కోసం ప్రాణం